మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైమ్ లో చేసిన సినిమాలన్నీ పర్వాలేదనిపించే కలెక్షన్లు సాధించాయి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన జయసింహ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవగా రెట్టించిన ఉత్సాహంతో భారీ ఊపుతో భారీ బడ్జెట్ తో తానే స్వయంగా నిర్మాతగా మారి స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించగా రెండు భాగాలు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచాయి. పాస్ట్ టాక్ వచ్చిన ఆ రెండు అంతటి ఫ్లాప్ గా మారడానికి కారణాలు ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ అంతు పట్టలేదు. ఇక బాలయ్య ఈ ఫ్లాప్ లను మరిచిపోయి ఇప్పుడు వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముందుగా కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తన కొత్త సినిమాను మొదలుపెట్టిన బాలయ్య రీసెంట్ గా టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ లో ఒకరైన బోయపాటి సీను దర్శకత్వంలో తన కొత్త సినిమాను కమిట్ అయ్యాడు. రీసెంట్ గా బోయపాటి సీను వినయ్ విజయ్ రామతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ను సొంతం చేసుకోగా ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో రూపొందించి మంచి కంబ్యాక్ ఇస్తాడని అంతా భావిస్తున్నప్పటికీ ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్ ప్రకారం నిర్మాతతో సినిమా బడ్జెట్ 50 నుండి 60 కోట్లు అవుతుందని బోయపాటి చెప్పాడట. దాంతో నిర్మాత కంగుదిని ఆ విషయాన్ని బాలయ్యతో చెప్పగా బాలయ్య బోయపాటిని పిలిపించి ప్రస్తుతం ఫ్లాప్ లో ఉన్నామని అంత బడ్జెట్ పెడితే నిర్మాత సేఫ్ కాడని చెబుతూ ఈ సినిమాను 25 కోట్ల నుండి 30 కోట్లలోపే పూర్తి చేయాలని బోయపాటికి స్ట్రాంగ్ గా చెప్పినట్లు సమాచారం. దాంతో బోయపాటి ఎలాంటి హంగులు లేకుండా ఈసారి లిమిటెడ్ బడ్జెట్ తోనే సినిమాను రూపొందించడానికి ఒప్పుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ చక్కర్లు కొడుతుంది. ఇక సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి బాక్సాఫీస్ దగ్గర బాలకృష్ణ వరుస పరాజయాలకు ఈ సినిమాతో ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.